ఓకే మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈజీ డ్రాయింగ్లో ఇరవై మూడో పార్ట్లకు వచ్చాం మరి ఇరవై మూడవ పార్ట్లో ఆకులు యొక్క బొమ్మలు ఎలా గీయాలి అనేటువంటిది మనం చూద్దాం ఆకు బొమ్మ ఆల్రెడీ మీకు దానేటువంటి అక్షరంతో ఎలా గీయాలి అనేటువంటిది నేను చెప్పున్నాను సో ఒకసారి మరొకసారి నేను గుర్తు చేస్తాను చూడండి దానేటువంటి అక్షరాన్ని ఇలా గీసుకొని ఈ పైభాగాన్ని ఇలా పొడవుగా సాగి కొనసాగించి ఏం చేయాలని చెప్పుకున్నాను ఈ మధ్యలో గీత గీసి ఇలాగా పక్కకి ఈ నెలని గీయాలి ఇది ఆకు బొమ్మ అని మీకు చెప్పాను సో ఈ ఆకు అనేటువంటిది మీకు తెలిసిందే ఒక్కొక్క సందర్భంలో ఈ ఆకు అనేటువంటిది చూడండి ఇలా కూడా వస్తుంది అంటే ఇది బాగా కిందకు వస్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చ చక్కగా ఉందా ఇక్కడ వచ్చేటప్పుడు చూడండి ఇలా సన్నగా ఉంటుంది ఇంకా కొంచెం పొడవుగా కూడా ఉంటాయి అన్నమాట వీటికి రావి ఆకు ఒక ఉదాహరణ మనం ఇలాంటి ఆకుని రావి ఆకుని మనం చూస్తాం చూడండి ఇలాగా ఆకు అలాగే మనకి ఇంకా కొన్ని రకాల ఆకులు ఎలా ఉంటాయంటే చూడండి కింద మామూలుగానే ఉంటాయి ఇది ఆకు అనుకోండి ఈ పక్కన వచ్చేసేటప్పటికి పళ్ళు పళ్ళుగా వస్తాయి అన్నమాట ఇలాంటి ఆకును చూసారా మీరు ఎక్కడన్నా ఎక్కడ చూసారు చెప్పండి వేపాకు ఆకు కరేపాకు ఇవన్నీ కూడా ఇటువంటి ఆకులు కాబట్టి ఇలా పళ్ళు పళ్ళుగా ఉండేటువంటి ఆకులను కూడా మనం చూస్తాం అలాగే కొన్ని ఆకులు వచ్చేసి చూడండి ఇప్పుడు నేను ఇలా గీస్తున్నాను ఆకు ఈ ఆకు అంచు అనేటువంటిది చక్కగా అయితే ఉండదు పళ్ళుగా కూడా ఉండదు మీరు తోటకూర చూసారా ఈ తోటకూర ఇటువంటి ఆకులన్నీ ఇలాగ ఉంటాయి అనమాట అంటే కొద్దిగా ఒంపులు వంపులుగా ఉన్నట్టు ఉంటాయి ఒక చక్కగా మాత్రం వేటిలాగా ఉండవు ఇలా పళ్ళు పళ్ళుగా కూడా ఉండవన్నమాట సో ఇవి నాలుగు రకాలైనటువంటి ఆకులు మరొక రకమైనటువంటి ఆకుని నేను గీస్తాను చూడండి ఇక్కడ మనకి ఇలా మనకి అరిటాకు ఉంటుంది చూసారా ఇలా పొడవుగా ఉంటుంది దాని మధ్య ఈయన ఈ తర్వాత ఈ ఆకు వచ్చేసి చూడండి ఇలా ఉంది కదా ఇక్కడి నుంచి ఇలా వచ్చేస్తుంది అనమాట ఏ ఇలా వచ్చాక ఇది ఇలా ఉంటుంది అరిటాకు ఏమ్మా ఇది అరిటాకు మీరు అరిటాకులో ఎప్పుడైనా అన్నం తిన్నారా ఈ అరిటాకు ఇలా ఉంటుంది అనమాట సరే ఇంకొక ఆకు ఉంది మనకి కొబ్బరి ఆకు ఈ కొబ్బరి ఆకులో మధ్యలో ఉండేటువంటి దాన్ని మట్ట అని చెప్పంటారు ఇది పొడవుగా ఉంటుంది మధ్య ఈయన అని అనమాట సో చూడండి ఇక్కడ నుండి ఇది ఇక్కడ పెద్దగా ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్నగా ఉంటాయి ఈ యొక్క ఆకులు అనమాట ఈ ఆకులు మనకు చూడటానికి దూరం నుంచి చూసినప్పుడు మనం బొమ్మలో గీసేటప్పుడు ఎలా గీస్తామంటే ఇలా గీస్తాం మనం కొబ్బరి చెట్టు గీయాలనుకోండి కొబ్బరి చెట్టు ఆకులు గీయాలంటే వాస్తవానికి ఆకుని లోపల చూస్తే ఇలాగే మామూలు మన ఆకులాగానే ఉంటుంది ఇలా పొడవుగా ఉంటుంది అనమాట ఈ ఆకు ఇలా పొడవు మధ్యలో ఈయన కూడా ఉంటుంది కానీ అదంతా మనం దీంట్లో గీయం కొబ్బరి చెట్టు గీసినప్పుడు కొబ్బరి ఆకు గీయాలనుకోండి ఇలా గీస్తాం అనమాట కొబ్బరి మట్ట అని అంటారు సో మనం ఇక్కడ రకరకాలైనటువంటి ఆకులను చూసాం ఈరోజు మనం సో వీటిని మీరు అక్షరాలు ఇవేమి లేకుండా సొంతంగా ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టాలి చూడండి దానేటువంటి అక్షరంతో ఆకు ఎలా వేయాలనేది మొట్టమొదటి చెప్పుకున్నాం అలాగే ఈ ఆకులు రకాలు ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం ఇదిగో చూడండి ఇక్కడ సన్నగా ఉండేటువంటి ఆకు ఇది ఒక రకమైనటువంటి ఆకు దీని గీయటం నేర్చుకోండి అలాగే మీకు తప్పుపోయినా ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ చాలామంది పిల్లలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను బొమ్మలు తప్పు గీసినంత మాత్రాన పోయేదేమీ లేదు మళ్ళీ మళ్ళీ గీయండి తప్పు గీసినా ఏమీ కాదు మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా గీసి పైకి పళ్ళు పళ్ళుగా ఉండేటట్లుగా ఒక ఆకుని గీయండి అలాగే ఈ అంచు అనేటువంటిది ఒక సరైన పద్ధతి లేకుండా ఉండేటట్టుగా ఒక ఆకుని గీయండి ఇది చూడండి అరటి ఆకు దీంట్లో అన్నం తింటారు కాబట్టి దీని వెడల్పుగా ఉంటుందన్నమాట అలాగే కొబ్బరి ఆకు ఇలాగే మనం రకరకాల ఆకుల్ని ఈరోజు నేర్చుకున్నాం మరి మీరు ఈ ఆకుల్ని బాగా కనుక నేర్చుకున్నట్లయితే మీరు తర్వాత పెద్ద పెద్ద చెట్లు బొమ్మలు గీసేటప్పుడు కానీ లేదు మొక్కల బొమ్మలు గీసేటప్పుడు కానీ మీకు చాలా సులభంగా గీయగలుగుతారు అనమాట మరి ఈ రకరకాలైనటువంటి ఆకుల్ని మీరు ప్రాక్టీస్ చేస్తారా ఇవే కాకుండా మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే మీ ఇంటికి దగ్గరలో చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు మీ ఇంటి బయట ఉంటాయి కానుగ చెట్లు ఉంటాయి ఏప చెట్లు ఉంటాయి అలాగే ఇంటి ముందర కూడా రకరకాల చెట్లు ఉంటాయి ఇంకా మీకు పార్థీనియ మొక్కలు అని చెప్పి మన స్కూళ్ళల్లో కూడా పీకి చేస్తుంటాం చూసారా దాని ఆకు కొంచెం వెరైటీగా ఉంటుంది అలాగే కొత్తిమీర ఆకు ఉంటుంది చూసారా మీ ఇంట్లో కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు చూడండి కొత్తిమీర ఆకు వెరైటీగా ఉంటుంది అలాగే వేపాకు కానీ కూడా ఇలా పొడవుగా ఉండదు ఇటు ఒకటి ఇటు ఇలా ఆకులు సో ఇలా ఆకుల్ని అంటే రకరకాలైనటువంటి ఆకుల్ని మనం గమనించి వాటి యొక్క బొమ్మల్ని గీయటం అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి మీకు దగ్గరలో ఏ అయితే ఆకులు ఉన్నాయో అవన్నీ కూడా బొమ్మలు మీరు చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే చేస్తారు కదా ఓకే థ్యాంక్ యూ